ఇప్పుడు మన పోరాట యోధుడు, ఉద్యమకారుడు, యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసాయం రఘురామ్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి అధ్యక్షతన ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎర్రకెండలో మాడు పగులుతున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ఖమ్మం గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్టు సోదరులు వేలాదిగా తరలివచ్చి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇలా ఈరోజు రామసాయం రఘురామరెడ్డి గారికి అండగా నిలబడడానికి మా మిత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భక్తి విక్రమార్క గారు, మా సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మా సోదరుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా ఖమ్మం జిల్లాలో అందరు శాసనసభ్యులు, మా అక్క మాజీ కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన గ్రామ పార్టీ అధ్యక్షులు, సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, తెలంగాణ జనసమితి కోదండరామ్ గారి అభిమానులు అందరూ కలిసి కట్టుగా ఇండియా కూటమిని ఈ దేశంలో అధికారంలోకి తేవాలన్న ఆలోచనతో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచనతో ఈరోజు మీరందరూ రావడం సంతోషం. మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగింది. భారతదేశంలోనే మొదటి ఎన్నికలలో అత్యధిక మెజారిటీ రావి నారాయణ రెడ్డి గారికి వచ్చింది. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా ఆనాడు రావి నారాయణ రెడ్డి గారికి ఈ నల్లగొండ గడ్డ నుంచి, ఈ వరంగల్ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వారిని ఎన్నుకోవడం జరిగింది.
ఆ స్ఫూర్తితో ఈనాడు తప్పకుండా దేశంలోని అత్యధిక మెజారిటీ ఇచ్చే పార్లమెంటు నియోజకవర్గంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలో నిలబడబోతుంది. మా ఖమ్మం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక గొప్ప పోరాట పటిమ ఉన్నది. ఏ చైతన్యమైనా, ఏ రైతు కూలీ సమస్యల మీద పోరాటమైనా, రైతుల హక్కుల మీద, కార్మికుల హక్కుల మీద ప్రపంచానికే ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లానే కొట్లాడుతుంది. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం పాల్వంచ నుంచే మొదలై ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం పునాదులేసి జై తెలంగాణ నినాదాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ ఖమ్మం జిల్లా. ఈనాడు మీరిచ్చిన స్ఫూర్తి, మీరు చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నేను నిశితంగా గమనిస్తున్న ఖమ్మం జిల్లాను 2014, 2018, 2023 మూడు ఎన్నికల్ని నిశితంగా గమనిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులో, ఎంత విలక్షణమైన తీర్పిస్తారో, ఒక మనిషిని దుర్మార్గుడు, దుష్ట ఆలోచన ఉన్నవాడని అందరికంటే ముందు ఎట్లా పసిగడతారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014 బీఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిండ్రు, 9 సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చిండ్రు. 2018 బీఆర్ఎస్కు ఒకే ఒక సీట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మీరు ఒక సీట్ ఇచ్చినా మళ్ళీ మీరందరూ ఆ మిత్రుని కూడా ఈరోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురామరెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిండ్రంటే ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీ చైతన్యం, మీ పోరాటం, మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా, నవ్వుకుంటా, అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తల దూచకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే నువ్వు 22 జిల్లాలకే ముఖ్యమంత్రివి, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ సమస్యల మీద వాళ్లే కొట్లాడుకుంటారు, వాళ్లకు వాళ్లే నాయకత్వం వహించుకుంటారు, వాళ్లకు వాళ్లే పార్టీని గెలిపించుకుంటారు. మనం వాళ్లకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది. అందుకే మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా. ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి. రాబోయే మార్పును, జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట. అందుకే మిత్రులారా, నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి,
ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు. వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రి చేస్తాను. నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖరరావు. మేము అదే కదా చెప్పింది, మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖరరావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్లు రద్దు చేసినప్పుడు, జిఎస్టి బిల్లును తీసుకొచ్చినప్పుడు, 3 తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది. ఇవాళ కూడా ఈ తెలంగాణలో గూడు పుటాని జరుగుతుంది. అంతర్గతంగా ఒక అవగాహనతోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మీద ఉన్నది. అందుకే మిత్రులారా, కేటీఆర్ చెప్తున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ నాయకులకు, కారు ఖరాబాయి కార్ఖానకు పోలే, కారు అనుమజడి కార్ఖానకు పోయింది, కార్ఖాన నుంచి ఇంకా ఇనుప సామాన్లోనికి పాత సామాన్లోనికి తూకం కింద కిలోల కింద తెగ నమ్మాల్సిందే. మళ్ళా కారు రాదు, మీరు ఎన్నికల్లో గెలవరు. నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు. నమ్మించి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, ఆ కుటుంబానితోని పోటీ పడేటోడే లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది. మన బోర్ల వడ్డాడు బొక్కలు ఎరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మిగిలింది పడగ. ఆ పడగ మీద కూడా ఒక దెబ్బెయ్యండి, దాంతోనే ఆ కాలనాగు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా. ఇవాళ మిత్రులారా, మా ఖమ్మం జిల్లా నాయకులు మన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గాప్రసాద్ను, మా బ్రహ్మయ్యను ఏమన్నా అంటే, ఏమున్నానా చంద్రశేఖరరావును ఓడించినాం, ఇక మాకు పెద్దగా పనేం లేదని. మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్ లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట్ల చంద్రశేఖరరావును నడుగు ఇరగొట్టిండ్రు. ఇవాళ మే 13 నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీం కు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే, తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మా తెలంగాణ 4 కోట్ల టీం ప్రో మిత్రుల్ని, మెంబర్లని, సభ్యులని నేను అడుగుతున్నా, ఇవాళ గుజరాత్ను ఓడిద్దామా లేదా? మన తెలంగాణను గెలిపించుకుందామా లేదా? ఫైనల్స్ లో మనం గెలిచి ఛాంపియన్షిప్ మనం గుంజుకుందామా లేదా? మరి ఫైనల్స్ లో మనం గెలవాలి అంటే ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పార్లమెంట్ లో రఘురామరెడ్డి గెలవాలి. మహబూబాబాద్ పార్లమెంటులో మిత్రుడు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గెలవాలి. వాళ్ళు గెలవాలని మేము పైనుంచి కోరుకుంటాం, కానీ గెలిపించేది మాత్రం మీరే మిత్రులారా. మీ రక్తాన్ని చెమటగా మాసి, చెమటను దారపోసి, భుజాలు కాయలు కాసేలాగా 3 రంగుల జెండాను మోసి రేపు ఎన్నికల్లో లక్షలాది మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మళ్ళీ మీరే కథన రంగంలో దిగాలి. మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి. అప్పుడే మహబూబాబాద్ లో బలరాం నాయక్, ఖమ్మం పార్లమెంటులో రఘురామరెడ్డి గారు లక్షలాది మెజార్టీతో గెలుస్తారని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని. నేను అంటున్న చంద్రశేఖరరావు, నీ మెదడేమన్నా దొబ్బిందా అని. ఎందుకంటే పదేళ్ళు ఈ దేశాన్ని పత్తి పీడించిండు నరేంద్ర మోడీ, పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు. ఈ దేశాన్ని పత్తి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది, వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, ఆదిలాబాదు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, నల్గొండ జిల్లాకు ఐఐటి ఇచ్చింది, మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది, మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చింది. వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది. ఇదే కాదు, మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు మూసి కాంగ్రెస్ చేసింది. సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను బతికించింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని. నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి, ఓట్లు అడగడానికి? తెలంగాణ ఏమి ఇవ్వకపోను, ఇవాళ తెలంగాణను అవమానించుకుంటూ మాట్లాడి. అందుకే మిత్రులారా, ఇవాళ ఈడొక్కటి ఉన్నది జగన్నాథ్ తీసుకు అది నువ్వు ఒకటి తీసుకున్నా. మిత్రులారా, ఇవాళ ఇక్కడ చూడండి, మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మన గాడిద గుడ్డిచ్చింది, మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది, మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డిచ్చింది, ఇవాళ ట్రిపుల్ ఐటీ గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డిచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి వాత పెడదామా, మీరొక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం వేస్తలేరని. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనుడా, దివాలగా నువ్వు దిగిపోయినాడు మా పత్తి విక్రమార్క చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లో కట్లా తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు, ఆయన పెట్టిన ఉద్దరలకు 5,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు, 27,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా, మీరు రాసుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని, మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి
కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు మే 9 నాడు అమరవీరుల స్తూపం ఉంది చర్చ పెడతాం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మధిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రా శిక్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పోడుకుంది, రాసినా రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉండాలి. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, అది మన దురదృష్టం. ఇదే కాకుండా అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయానికి చెప్పిన 15 లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడ తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయినా, పోయి చెప్పిన ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు 15 లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా, 15 లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో, రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోని పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు, కానీ దూడకున్న బుద్ధి కూడా హరీశ్రావుకు లేదు. మొదట్లో చోటు చెప్పి మధ్యలకు చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడ లేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 లోపల 2 రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది, మా మిత్రుడు పట్టిది, మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది. వ్యవసాయం గురించి తుమ్మల గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఆయననే సొంతంగా వ్యవసాయదారులు లుంగి కట్టుకొని వ్యవసాయం చేస్తాడు. గెలిస్తే సేవ చేస్తాడు, లేకపోతే వ్యవసాయం చేస్తాడు. అవునా? ఆయన కంటే ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసా? తాత దగ్గు నేర్పుతున్నాడు ఒకడు కూడా వచ్చి వ్యవసాయం గురించి. అందుకే మిత్రులారా, ఆసరా పెన్షన్లు, అందరికి ఆసరా పెన్షన్లు కూడా ఈ 9 లోపల అందరి ఖాతాలు పడతాయి. ఇవాళ దింపుడుగల్ల మాస చంద్రశేఖరరావుది పుట్టి పిల్లి శాపనార్థాలు పుట్టి దేగిపడదు అన్నట్టు రైతు భరోసా పుల్లనన్న పెడితే ఓట్లు వస్తాయేమో, విద్యుత్ కోతలని అబద్ధాలు చెప్తే కోతల రాయుడి కింద కోస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో, ఆసరా పెన్షన్ వస్తలేదని అబద్ధాలతో బతకాలని అనుకుంటున్నాడు. నీకే అవకాశం లేదు చంద్రశేఖరరావు, నీ పని అయిపోయింది, నీకు దింపుడుగల్ల మాస కూడా ఉపయోగం లేదు. ఏమున్నా బీఆర్ఎస్ పార్టీ కాతికి పోవాల్సిందే, కారు కూర్తాని దానికి తెలంగాణ సమాజంలో తాగులేదు, అన్ని సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మిత్రులకు నేను అందరు తెలియజేస్తున్నా. ఇక బీజేపీ నేను చెప్తానే ఉన్నా, 400 ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు, అందుకే 400 అడిగితే వాళ్ళు అడుగుతున్నారని. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని ఎవడనంటే వాడిని చెప్పుతోని కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత క్షణాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు.
ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండును నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్ లో గుండు ఉన్నాడు, కరీంనగర్ లో అరగుండు ఉన్నాడు. ఈ అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా, అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలనా, రాజ్యాంగం మారుస్తా అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలనా, మీరే నిర్ణయించండి. అందుకే మిత్రులారా, ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది, రాజ్యాంగాన్ని మారవాలని బీజేపీ ప్రణాళికలేస్తుంది. మీ రాజ్యాంగం రద్దు కాబోతుంది, మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు. ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దవుతాయి, ఇవాళ కాంగ్రెస్ను గెలిపిస్తే మన రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయండి, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రిజర్వేషన్ల మీద పోటీగా మారుతుంది. బీజేపీ మన మెడ మీద ఏలాడుతున్న కత్తి, ఆ కత్తిని తుదబుచ్చించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఉన్నారు కదా, ఉన్నారు కదా, ఉన్నారు కదా, ఉన్నారు కదా. ఇవాళ నేను రెండు ప్రశ్నలు అడుగుతా తీసుకు, బీజేపీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డ అని చెప్పాలి అది. మోడీ ఏమిచ్చిండు అంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. రెడీనా, 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 రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? గట్టిగా అనాలరా నాయన, మీరు కమ్మమోళ్ళు, పెద్ద గొంతున్నోళ్ళు మీరు. మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? 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 మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ గాడిద గుడ్డిచ్చడానికి కర్రు గాల్చి వాత పెడతారా, ఓటేస్తారా? కర్రు గాల్చి వాత పెడతారు కదా. మరి కాంగ్రెస్ పార్టీని బలరాం నాయకును రఘురామ రెడ్డిని 3-3 లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తారా? పక్కానా? ఏం 3 లక్షలు అంటే మీరు పక్కా అనాలి. మరి 3 లక్షలు గట్టిగాను నాని, ఇంకా గట్టిగా అనాలి, మోడీకి ఇంపించాలి. 3 లక్షలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.